దేశవ్యాప్తంగా కమల వికాసం కొనసాగించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది. బీజేపీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో 160 ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఆ 160 స్థానాలే. ఆ స్థానాల్లో బలంగా ఎదగగలిగి గెలవగలిగితే మరోసారి విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తుంది. బలం పెంచుకోవాలని ప్లాన్ చేస్తుంది. బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల పార్లమెంటు విస్తారకులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలంటే ముందుగా తెలంగాణను తమ హస్తగతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలోని పార్లమెంటు స్థాయి విస్తారకులు, నియోజకవర్గ విస్తారకులకు బీజేపీ శిక్షణా తరగతులు నిర్వహించింది. తెలంగాణలో కాషాయ జెండాను ఎగరేసేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయని అంచనా వేస్తోంది. బీజేపీ దేశవ్యాప్తంగా 160 ఎంపీ స్థానాలలో బలహీనంగా ఉన్నట్టు ఆ పార్టీ గుర్తించింది. టార్గెట్ 160 పార్లమెంటు స్థానాలపై గురిపెట్టిన బీజేపీ ఈసారి ఎలాగైనా ఆ 160 సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న పార్లమెంటు స్థాయి విస్తారకులకు ప్రత్యేక శిక్షణా తరగతులు తెలంగాణలో నిర్వహిస్తోంది. ఈ శిక్షణా తరగతులకు దాదాపు 105కి పైగా పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు. జాతీయ సంస్థాగత ఇన్ఛార్జీలు బిఎల్ సంతోష్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, బీహార్ రాష్ట్రాల్లో మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలవాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో మిషన్ 90తో ముందుకు పోతున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు 90 స్థానాలకు పైగా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని విస్తారకులకు అధిష్టానం సూచించింది. ప్రధాని మోదీ దేశం కోసం చేస్తున్న కృషి, చేపట్టిన పథకాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యాక్షన్ ప్లాన్ అప్పగించింది. మరోవైపు తెలంగాణలో బీజేపీ రథయాత్రకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై వివిధ కార్యక్రమాలు ఉధృతం చేయాలని చూస్తోంది. జనవరి 16 నుంచి బండి సంజయ్ రోజుకు 3 నియోజకవర్గాలను పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనల తర్వాత రథయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికలకు 10 నెలల సమయం ఉండడంతో నియోజకవర్గాల పాలకులు, పార్లమెంటరీ విస్తారకులను పూర్తి స్థాయిలో నియమించి తెలంగాణలో సత్తా చాటుకునేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. తెలంగాణలో ఇప్పటికే బండి సంజయ్ అంతా తానై పార్టీని నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది గమనించిన అధిష్టానం జోక్యం చేసుకుని పార్టీలో ఒకరికి ఇద్దరికి పేరు వచ్చేటట్టు కాకుండా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డితో పాటు 4 నుంచి 5 కమిటీలు వేసి ఒకేసారి రథయాత్రను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. అధికారం కోసం తెలంగాణపై దృష్టి పెట్టిన బీజేపీ 119 నియోజకవర్గాల పాలకులు, 17 పార్లమెంటు స్థానాల విస్తారకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ప్రజల మన్ననలను పొంది వచ్చే ఎన్నికల నాటికి అంతా సిద్ధంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది.